ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాంత్రి ప్రయోగం విజయవంతం కావడంతో ఎటు చూసినా చందమామ కథలే కనిపిస్తున్నాయి. ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. వందల సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు, మేధావులు చంద్రుడి గురించి కొత్త విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం చంద్రుడికి సంబంధించి రకరకాల కథలు రోజుకొకటి వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన పలు ఘటనలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు శాస్త్రవేత్తలు. వాటిల్లో ఒకటి చంద్రుడిపై అణుబాంబు ప్రయోగం ఆలోచన. ప్రతి రంగంలోనూ ఆధిపత్య పోరు తప్పకుండా ఉంటుంది. అంతరిక్ష రంగంలోనూ ఆధిపత్య పోరుకు వందల సంవత్సరాల క్రితమే అమెరికా, సోవియట్ యూనియన్ ప్రయత్నించాయి. ప్రయోగాలు చేసి తమ ఆధిపత్యాన్ని చాటి చెప్పాలి అనుకున్నాయి. చంద్రుడిపైకి 1960 తర్వాత మానవ సహిత వ్యోమనౌకల్ని పంపించారు శాస్త్రవేత్తలు. అయితే దానికంటే ముందే చంద్రుడి మీద అణుబాంబును పేల్చాలని అమెరికా ఓ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు A119 అనే పేరు కూడా పెట్టింది. డెబ్బై ఏళ్ల క్రితం అంతరిక్ష రంగంలో అమెరికా కంటే ముందంజలో ఉంది సోవియట్. 1957 సంవత్సరం అక్టోబర్ స్పుత్నిక్ 1 అనే తొలి కృత్రిమ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపింది. దీంతో తాము వెనకబడ్డామని భావించిన అమెరికా డిసెంబర్లో ప్రయోగానికి సిద్ధమైంది. ప్రాజెక్ట్ వాన్గార్డ్ పేరుతో స్వీయ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించింది. అయితే ఆ ప్రయోగం విఫలమైంది. ప్రారంభ దశలోనే రాకెట్తో సహా ఉపగ్రహం పేలిపోయింది. దీంతో అగ్రరాజ్యానికి తల కొట్టేసినంత పనైంది. ఎలాగైనా పోయిన పరువును నిలబెట్టుకునేందుకు మరో ప్రయోగంతో అద్భుతం సృష్టించాలని భావించింది. ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నించింది. అంతరిక్ష ప్రయోగం విఫలం కావడంతో విధ్వంసకరంగా ఆలోచించింది అగ్రరాజ్యం. చంద్రుడిపై అణుబాంబు పేల్చి దానిని భూమి మీద మనుషులకు కనిపించేలా చేయాలని ప్లాన్ చేసింది. భూమిపై అణుపరీక్ష నిర్వహిస్తే ధూళి, జ్వాలతో కూడిన ఒక మేఘం కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ పుట్టగొడుగు ఆకారంలో పైకి ఎగుస్తుంది. దీంతో చంద్రుడిపై కూడా అణుబాంబు ప్రయోగించి అలాంటి దృశ్యాన్ని అద్భుతంగా ప్రపంచానికి చూపాలి అనుకుంది. దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఆ దేశ వైమానిక దళం కలిసి ప్రయోగానికి సిద్ధమయ్యాయి. ఈ ఆలోచన అమలు చేసేందుకు 1958 సాధ్యాసాధ్యాల పరిశీలనకు దిగింది. చంద్రుడిపై అణుబాంబు ప్రయోగిస్తే ఏమవుతుంది? ఏదైనా నష్టం జరుగుతుందా? తాము భావించినట్టు విస్ఫోటం భూమి మీద నుంచి చూడొచ్చా అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించింది. సాధ్యాసాధ్యాల పరిశీలనకు అణుభౌతిక శాస్త్రవేత్త లెనార్డ్ రైఫిల్కు అప్పగించింది. చంద్రుడిపై అణుబాంబు ప్రయోగానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించేందుకు రైఫిల్ ఆధ్వర్యంలో 10 నిపుణుల బృందం ఏర్పడింది. షికాగోలోని అర్మర్ రీసెర్చ్ ఫౌండేషన్లో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు సీక్రెట్గా మెయింటైన్ చేశారు శాస్త్రవేత్తలు. చందమామ పరిశోధన యాత్రలపై అధ్యయనం చేస్తున్నామంటూ పక్కదారి పట్టించారు. ప్రాజెక్టుకు ఏ స్టడీ ఆఫ్ లూనార్ రీసెర్చ్ ఫ్లైట్స్ అనే పేరు కూడా పెట్టారు. ఎనిమిది నెలల పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదికలు సమర్పించింది రైఫిల్ బృందం. చంద్రుడిపై అణుబాంబు ప్రయోగం సాధ్యమేనని సూచించింది రైఫిల్ బృందం. హైడ్రోజన్ బాంబు విస్ఫోటనం చేయొచ్చంది. చంద్రుడి చీకటి వెలుగు భాగాన సరిహద్దు అయిన టెర్మినేటర్ లైన్ వద్ద విస్ఫోటనం జరిపితే పేలుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుందని సూచించింది. అయితే విస్ఫోటనం జరపొచ్చని రైఫిల్ బృందం సూచించినప్పటికీ వాయుసేన ప్రయోగానికి ముందడుగు వేయలేదు. ప్రయోగం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని అమెరికా భావించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా చంద్రుడిపై గాలి లేకపోవటం వల్ల ధూళి పైకి లేవదని, రాకెట్ చంద్రుణ్ణి తాకటానికంటే ముందే భూమిపై పేలిపోతే ప్రమాదకరమని నిర్ధారణకు వచ్చినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో అమెరికా ప్రయోగానికి వెనకడుగు వేసింది. అయితే ప్రయోగం విరమించుకోవటానికి గల కారణాలు అమెరికా ఎప్పుడూ ప్రస్తావించలేదు. మరోవైపు సోవియట్ యూనియన్ సైతం చంద్రుడిపై అణుబాంబు విస్ఫోటనం జరపాలనుకుంది. దీనికి ప్రాజెక్ట్ E4గా పేరు పెట్టింది. 1959 ప్రాజెక్టు అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో ఆలోచనను విరమించుకుంది. అమెరికా, సోవియట్ దేశాల విపరీత ఆలోచనల్ని ప్రపంచ దేశాలు వ్యతిరేకించాయి. దీంతో ద ఔటర్ స్పేస్ ట్రీటీ అనే ఒప్పందాన్ని తెరపై తెచ్చాయి. అంతరిక్షంలో అణ్వాస్త్రాల ప్రయోగాన్ని కట్టడి చేశాయి. ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.